కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 6 సంవత్సరాల బాలుడిపై అఘాయిత్యం. దాడి జరిగితే ఇంతవరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. బాలుడిపై అఘాయిత్యం జరిగితే ప్రభుత్వం అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే పిల్లవాడికి న్యాయం చేసి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు గారికి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళ అమ్మటే వచ్చారు, మా అమ్మటే అందరూ కంప్లైంట్ తీసుకొని దర్యాప్తు చేశారన్నమాట. తెలీదు, బాబు కూడా గుర్తుపట్టలేదు, నాకు తెలియదు. మా బాబు ఆ వీధిలో ఎవరైనా తెలుసారు, మా వీధిలో మా బాబు అండ్ కారణం మొత్తం తెలిసింది. మా గ్రామం మీద ఎవరు చేశారో మాకు మా మాత్రం తెలియదు. ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా 24 గంటల సేపు ఆ నాలుగు రాళ్ళని మలంలో దాచుకొని నిప్పి చెప్పుకోలేక బాధతో తల్లడిల్లిపోయాడట. అవి మేము మాత్రమే చూసి చెప్పగలం. ఇవాళ జరిగింది కదండి, ప్రస్తుతానికైతే బాగుపరిస్తుంది, బాగానే ఉంది, ఇబ్బంది లేదు. మేము ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎవరికి రాకూడదని చెప్పి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు కోరుకుంటున్నాము, ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము. మనం ఎప్పుడో విన్నామండి 9 ఏళ్ళ పాప 6 నెలల పాప అని చెప్పి ఆడపిల్లల గురించి విన్నాం. ఈరోజు మగపిల్లడికి కూడా ఇలాంటి పరిస్థితి దృష్టికి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. మన గవర్నమెంట్ వారు కానీ ప్రభుత్వం వారు కానీ అధికారులు కానీ సహకరించి వీటికి దర్యాప్తులు చేసి నిందితుల్ని పట్టుకొని ఛేదించవలసిందిగా కోరుతున్నామండి. మూసేసి లోపలికి రూమ్లోకి తీసుకెళ్ళాడు. రూమ్లోకి తీసుకెళ్ళిన క్షణమే వీడు కేకలు పెడుతున్నాడని బాధ నొచ్చేసి ఒక దెబ్బ కూడా కొట్టాడంట. ఆ దెబ్బ మాత్రం కంటిన్యూస్ జరిగింది. ఆ దెబ్బ కంటిన్యూస్ జరిగిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత పచ్చిమరగాయ అనే దాన్ని మేము ముద్దుగా పెట్టుకున్నాం పేరు. అదే వాడికి నోట్లో పెట్టాడు, అదే వెనక అంగంలో పెట్టాడు, తర్వాత రాళ్ళు పెట్టాడు. ఇంతకంటే నేను చెప్పడానికి కూడా నాకు ఇంకా రావట్లేదండి. ఇంకా చాలా జరిగింది, ఇంకంతకంటే నేను ఏమి చెప్పలేను, మాట్లాడలేను సార్. నిజంగా మార్గాలు కఠినంగా శిక్షిస్తాం తల్లిదండ్రులకి, ప్రజలకి, అక్కడ వాళ్ళకి. ఎందుకు ధైర్యం చెప్పలేకపోయింది ఈ ప్రభుత్వం? వీటికి సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ బాలుడికి సంపూర్ణ ఆరోగ్యం, మరి అన్ని విధాలుగా కూడా న్యాయం జరగాలి, వైద్యం జరగాలి. అలాగే ఆ పేద కుటుంబానికి ప్రభుత్వం ఇమీడియట్గా ఎక్స్గ్రేషియా ప్రకటించి భవిష్యత్తులో ఏ పిల్లవాడికి, పిల్లకి, ఏ మహిళకు కూడా ఇటువంటి దుర్మార్గాలు, అగాధ్యాలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి బయటికి రావాయా. నన్ను తీసుకెళ్లి 9 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి నాకు ఖైదీ నెంబర్ ఇస్తే నీ ఆనందం తీరిందా? అది చిన్న పిల్లాడయ్యా, చేతులు కట్టుకొని తాడేపల్లి రాజప్రసాదంలో ఏం చేస్తావా? మమ్మల్ని కూడా చంపుతావా? జైల్లో పెట్టావు, నీ కక్ష తీరిందా? 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి 5 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి చంద్రబాబు గారి నాయకత్వంలో 65,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టి నేను ఒక ఖైదీగా నన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టావు. మీ ఎమ్మెల్యే మీ ప్రభుత్వం అవినీతిని చూపించినందుకు. ఇవాళ చిన్నపిల్లాడు ఇంత దుర్మార్గం అగాయిచ్చో ఈ దుర్మార్గం చేస్తా ఉంటే ముఖ్యమంత్రి స్పందించడా, పోలీస్ యంత్రాంగం స్పందించదా, ఎమ్మెల్యే మాట్లాడ్డా? ఎందుకు ఎవరిని కప్పుచ్చాలని, ఎందుకు ఈ తప్పుల్ని మీరు కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు? దుర్మార్గం, అమానుషం, ఇమీడియట్గా పోలీస్ యంత్రాంగం స్పందించాలి, కఠినంగా చట్టాలు కేసులు పెట్టాలి, ఇమీడియట్గా ఆ నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి ఇమీడియట్గా